కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని తెలంగాణ సమాజం అంతర్మతనంలో పడింది. అలవి కాని హామీల అమలుతో అధికారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. 6 గ్యారంటీల మాట దేవుడెరుగు. ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలకే హస్తం పాటి మంగళం పాడుతుంది. ప్రజాపాలన అంటూ ప్రచార పటాటోపం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నెల రోజులకే రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజా వ్యతిరేకత తీవ్రమవుతుంది. ప్రజా సంక్షేమంలో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఆ పార్టీ మనుగడ సాగించలేవు. దశాబ్దాలు పాలించిన పార్టీలకు ప్రజల నాడి తెలుసుకునే నైపుణ్యం మెండుగా ఉండాలి. నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తే ఆదరించిన ప్రజల నుంచే చీదరింపులు తప్పవు. అందుకే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అంతకుముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీపై తిరస్కార ధోరణిలోనే కాంగ్రెస్ గెలిచింది. ఇక తాజాగా తెలంగాణలో మాత్రం అలవి కాని హామీలు ప్రచార హోరుతోటి కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది. ప్రజలను మభ్యపెట్టి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత తిరోగమన చర్యలకు పాల్పడుతుంది. 9.5 బీఆర్ఎస్ సర్కార్లో తెలంగాణ ప్రగతికి ప్రపంచమే అబ్బురపడింది. అభివృద్ధి కోసం చేసిన అప్పుల కంటే 16 రెట్లు సంపదను సృష్టించింది గత సర్కార్. కళ్ళ ముందే ప్రగతి కనబడుతుంటే అప్పులపై తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పరువును దిగజార్చుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పగతో తెలంగాణను ఆగం చేస్తుంది. అప్పుల పేరుతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది. కుక్కతోక వంకర అన్నట్టుగా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక విజన్ ఉన్న నేతలు లేకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ముందుచూపు లేని విధానాలతో తెలంగాణ నష్టపోతుంది.